వరుస విజయాలతో అపజయ మెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. అయితే రాజమౌళి విజయాలలో చాలా వరకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పాత్ర ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజమౌళి ప్రతి చిత్రానికి కథ అందించింది విజయేంద్ర ప్రసాదే. కథా రచయితగా హీరోయిజాన్ని బలంగా చూపి తనయునికి దర్శకునిగా మంచి విజయాలను అందించాడు. బజరంగి భాయ్జాన్, బాహుబలి వంటి చిత్రాలను ఒకే ఏడాదిలో అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విజయ్ నటించిన మెర్సెల్ కి ఆయన స్క్రీన్ ప్లే అందించాడు. రచయితగా తిరుగులేని ప్రసాద్ దర్శకుడిగా మాత్రం విఫలమయ్యాడు. ఇప్పటి వరకు 3 సినిమాలు తెరకెక్కిస్తే అన్ని ఫ్లాప్లే. ఇటీవల విడుదలైన శ్రీవల్లి కూడా నిర్మాతలకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దాంతో ఇక మీదట దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. ఎవరి పని వాళ్లు చేయడమే మేలు, మనకన్నీ వచ్చేసాయి అనుకోవడం పొరపాటు. ఈ విషయం 3 సినిమాల తరువాత తెలుసుకున్నా. ఇక మీదట పూర్తిగా కథలపైనే దృష్టి సారిస్తా, దర్శకత్వానికి దూరంగా ఉంటా అని తెలిపాడు.